హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అయితే నేను అయితే బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే శ్రీ వెంగమమ్మ గుడి దేవస్థానానికి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరము బాగా తిరునాళ్ళు జరుగుతుంది. ఈ టైంలోనే జూలైలో, జూన్ నెలలోనే జరుగుతుంది. లోతుగా బాగావు, ఇంకా అక్కడే అక్కడే ఇంకా కిందకి బాగావు. బాగాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఇక్కడ మా ఊరికి దగ్గరలో కాదు, ఉదయగిరికి దగ్గరలో ఉన్న వెంగమంబ అక్కడ వెంగమంబ గుడికి వెళ్ళడం. బాగా ప్రతి సంవత్సరం బాగా తిరునాళ్ళు జరుగుతుంది అనమాట. ఈ జూన్ మంత్లోనే జరుగుతుంది. చాలా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి చేస్తారనమాట. తను ఎట్లా అంటే సజీవ దహనం అయ్యిందనమాట. తన నిప్పుల గుండం ఒకటి ఉంటుంది, తన నిప్పుల గుండంలో తను కూర్చుంటుంది అనమాట. అలా సజీవ దహనం అయ్యింది తను. సో ఆ దేవస్థానానికి నేను వచ్చాను. ఇక్కడ కోనేరు చూస్తే చాలా బాగుంది కదా, కాకపోతే చూస్తే చాలా బాగుంది కదా, కోనేరు చాలా బాగుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ స్నానాలు అయితే చేయట్లేదంట, జస్ట్ వాష్ చేసుకోవాలి, చేతులు వరకు కడుక్కోవడం అయితే అంతే. సో అలా అక్కడ మెట్లు ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటారు అనమాట. కానీ చాలా బాగా కట్టారు, చాలా బాగా డిజైన్ బాగుందనమాట. ఇంకా మా పిన్ని నేను ఇద్దరం కలిసి వెళ్ళాము అక్కడికి. సో తిన్నాడు ఎప్పటి నుంచి చూడాలి చూడాలి అనుకుంటూ సత అని వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలు చేతి మొహం కడుక్కొని ఇంకా గుడికి దర్శనానికి వెళ్ళాము. సో అక్కడ క్యూ లైన్ ఎక్కువగా ఉంది. ఇటు సైడ్ విఐపి దర్శనం ఉంటుంది కదా, సో అటు వెళ్ళామన్నమాట, కొంచెం తొందరగా అవుతుందని చెప్పి. సో అలా బయలుదేరాము. కానీ అటు చూపిస్తాను మొత్తం ఎంత జనం అంటే అంత జనం వస్తారు, ఎక్కడెక్కడ నుంచో వస్తారంట. చాలా చాలా మహిమ గల అమ్మవారు అంట వేంగమామ తల్లి. సో అందుకే ఎక్కడెక్కడ నుంచో అందరూ వస్తూ ఉంటారు. ఇంకా ఈ తిరునాళ్ళు కూడా 5 రోజులు జరుగుతుంది. సో మేము లాస్ట్ 2 డేస్లో పోయామన్నమాట. ఇంకా లోపల అమ్మవారిని షూట్ చేయలేదు, ఎందుకంటే వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఇది వచ్చి బయట బయట అమ్మవారు చూడండి, కింద అక్కడ పసుపు కుంకుమ వేసారు, అది నిప్పులు అనమాట అలాగా. సో క్లియర్గా చూపిస్తాను, ఇలాగ మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఆ వెంగమామ తల్లి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫుల్గా అక్కడ అంతా కొబ్బరికాయలు అని అక్కడ పొగ వస్తుంది చూడండి, అక్కడ అగ్నిగుండం ఉంటుందన్నమాట. అక్కడ కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన చేసి ఆ హుండంలో వేయాలన్నమాట. దాన్ని అప్పుడు చల్లబడుతుందంట. సో అది కొంచెం తెలుసు నాకు, అంతే కొంచెం చెప్పారు, అంతవరకు తెలుసు. దీన్ని పూర్తి డీటెయిల్స్ మాత్రం, చరిత్ర మాత్రం అంతంత మాత్రమే తెలుసు, ఎందుకంటే అక్కడ బుక్స్ కూడా లేవు, చదవలేదు. మా పిన్నే చెప్పుకున్నా కూడా అన్నాడు. ఇంకా దర్శనం అంతా అయిపోయినాక ఇట్లా వెయిటింగ్ హాల్లో వచ్చి కూర్చున్నాం అనమాట. కాస్త బాగుంది, ఓకే. బయట కొంచెం ఎండగా ఉంటుంది, సో బయట వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నా చూడండి, మొత్తం ఫొటోస్ ఆ అమ్మవారి గురించి అన్ని విధాలుగా ఉన్నాయి. అక్కడ నిప్పుల గుండంలో కూర్చుని చూడండి, అది అమ్మవారు అనమాట. ఇంకా అక్కడ వచ్చి గుడి చరిత్ర అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి గోశాల, ఒక బావి ఉంటుందండి, తుల్లేరు బావి అంట. ఇంకా ఈ వెంగమామ భర్త వచ్చి వీరుడు అనమాట, గురువయ్య వీరుడు. తనంట అప్పుడు బందిపోటల నుంచి అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి, ఇదే దడ్డకొండ అంట, అది వీరుడు. అక్కడ బందిపోటల నుంచి కాపాడిన ప్రాంతం అనమాట ఆ కొండ మీద. సో అది ఇక్కడ ఉంది, బాగుంది, చాలా బాగుంది, చూసాను అలా వెళ్ళొచ్చు అనమాట అలాగా. సో ఇక్కడ వచ్చి చూసేసరికి అగ్నిగుండం, మీకు చూపించాను కదా ఇందాక పొగ వస్తుంది అని, అది అగ్నిగుండం అనమాట, అది అగ్నిగుండము. ఆ తర్వాత గోశాల ఉంది, ఇంకా పిల్లేరు బావి అంట. తను అగ్నిగుండానికి వెళ్ళే ముందు ఓ బావి, తిల్లేరు బావిలో తన స్నానం ఆచరించి అగ్నిగుండంలో ప్రవేశించిందనమాట. అది చరిత్ర, అది కొంతవరకు తెలిసిన చరిత్ర. పూజ డీటెయిల్స్ అయితే నేను కనుక్కొని మళ్ళీ ఇంకో బ్లాగ్ చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట, సో అందుకని నాకు అంత డీటెయిల్స్ తెలీదు. మామూలుగా దండం పెట్టుకొని ఇంకా నైట్ నిద్ర చేస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిది అన్నారని మేము ఇంకా నైట్ అక్కడ స్టే చేసాం అనమాట.
సో నైట్ అయితే భలే ఉంది. అయితే మా పిన్ని కూర్చొని ఉంటే సరే ఆ పిన్ని నేను అలా అలా వెళ్ళేసి షూట్ చేసుకొస్తానని చెప్పి ఇలా వచ్చారనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ ఎగ్జిబిషన్స్లో చాలా వెరైటీస్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటున్నాయి. ఫుల్ ఎగ్జిబిషన్ అనమాట, తిన్నాలి కాబట్టి బాగుంది. హంసవాహనం అని, వీల్ అదే అని, వీల్స్ ఉంది కదా అదని, గన్స్ అంట, రెయిన్ డ్యాన్స్, ఇంకా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో అది అనమాట, అట్లా కొంచెం కొంచెం క్లిప్ చేశాను. ఇంకా నుంచి వచ్చేటప్పుడు మొత్తం షాపింగ్, ఎటు చూసినా షాపింగ్సే అనమాట. సో ఇంకా ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తాను ఏదో బజార్, చైనా బజారా ఏదో కంపెనీ ఏదో అనుకుంటా. సో అక్కడ విన్ అవుతే 6 కోట్లలాగా విన్ అయితే ఏ వస్తువు అయితే ఎన్ని వస్తుందో ఆ పాయింట్స్ ప్రకారం అక్కడ ఉన్న వస్తువులు ఇస్తారంట ఫ్రీగా విన్ అయిన వాళ్ళకి. సో అది ఎలా అంటే అక్కడ చూపిస్తున్నాడు, అక్కడ నెంబర్స్ ఉన్నాయి బొమ్మ బొమ్మకి. సో అలా అక్కడ ప్లే ఆట ఆడుకుంటే అలా వచ్చిద్దంట, అది విన్ చేసుకుంటే అలాంటి గిఫ్ట్స్ వస్తాయంట. నేనైతే ఆడలేదు, జస్ట్ కొంచెం షూట్ చేశాను అంతే, ఎక్కువ ఏం చేయలేదు. ఆడలేదు, ఎక్కడికి ఆడలేదు, ఎందుకంటే నాకు తెలియదు అందులో మా పిన్ని త్వరగా రానింది అంటే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట, ఎటు తప్పిపోతానని భయంతో అందుకే త్వరగా రామని. సో ఇటు చూసేసరికి కళ్యాణ కట్ట, అక్కడ తలలీనాలు ఇస్తారనమాట, ఆ బిల్డింగ్ మొత్తం కళ్యాణ కట్ట. సో ఇక్కడ వచ్చేసి గాజులు, లెదర్ బ్యాండ్స్, ఇలా ఇంకా షాపింగ్ అనమాట, ఇదంతా షాపింగ్స్. ఇంకా గోరింట ఆకు ఇలా కొంచెం షూట్ చేస్తాను, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి, మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్లయితే వెంగమామ తిన్నాను నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే తిన్నాను చూసి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా షేర్ చేస్తే నాకు కొంచెం అవుతుందన్నమాట, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో ఇటు వచ్చి అంత షాపింగ్ అనమాట, షాపింగ్ కంప్లీట్ అక్కడ కనిపిస్తుంది కదా అదే వెయిటింగ్ హాల్ అనమాట పెద్దది. సో నైట్ వచ్చేసి లైట్ కలరింగ్స్ చాలా బాగుంది అమ్మవారిది, కొంచెం కొంచెం అలా షూట్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో నైట్. ఇదో ఇక్కడ బాగా అనమాట. ఇంకా ఒక ఇక్కడ అయితే గాంధీ తాత, ఒక అబ్బాయి గాంధీ తాత వేసుకొని భలే ఉన్నాడనమాట, అది కూడా కొంచెం షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చెక్ ద మైక్ అండ్ మేక్ ష్యూర్ ఇట్ సౌండ్ రైట్ బాయ్స్. Sound right, boys. Big bite.
white boy.